ఎవరు ఇబ్బంది పెట్టని వ్యవస్థ ఉండాలని. అలాంటి వ్యవస్థని ఇవ్వలేనప్పుడు మనం తయారు చేసుకోవాలి. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు వేదన. సినిమా యాక్టర్ అయ్యాక నేను పాలిటిక్స్ లో రాజకీయ అవగాహన ఉండి ఆ తర్వాత నటుండయ్యాను. రామ్ మనోహర్ లోహియా గారి సోషలిస్ట్ భావాలను అర్థం చేసుకున్నా. మన పరవాడ ఇప్పుడు మనకి పరవాడ ఇష్యూస్ కానీ నేను ఏం చూస్తున్నాను మన ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి నాకు నేను కోరుకుంటుంది మనకి వలస లాగాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలి. రైతులు ప్రభుత్వం ఒకరోజు అనుకొని ఈ పరిశ్రమకి ఎన్ని భూములు కావాలంటే అడ్డగోలుగా పరిశ్రమలు ఇచ్చేశారు, ఉపాధి అవకాశాలు వస్తున్నారు, ఓకే సార్ విందాం. కానీ వచ్చిన పరిశ్రమలు కాలుష్యం వెదకని పరిశ్రమలు, మనకి జబ్బులు వచ్చే పరిశ్రమలు అయితే మనం జాగ్రత్త పడాలి. సో నేనైతే అన్ని మన పరవాడ గురించి అన్ని ఎస్సీజెడ్లన్నీ తిరిగిన వాడిని, ఉత్తరాంధ్ర మొత్తం తిరిగిన వాడిని. నేను అర్థం చేసుకుంది ఉత్తరాంధ్రలో సమృద్ధిగా నదులున్నాయి, నీళ్లున్నాయి, చక్కటి వనరులు ఉన్నాయి. కానీ భయపడడం వల్ల స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, మనకి ఉదాహరణకి మన పిందుటి ఎమ్మెల్యేనే ఉన్నారు, నాకు ఆయన వ్యక్తిగతంగా నాకేం గొడవలు ఉండవు. కానీ మీరు ఎమ్మెల్యేలు అయ్యి మీరు జన్మభూమి కమిటీలు పేరు చెప్పి మీరు ప్రజల్ని భయప్రాంతులను చేసి మీరు పంచగ్రామాలని చెప్పి భూముల్ని ఇబ్బంది మీకు ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వకుండా ఉన్న మనకి రైతుల్ని భూములు లాక్కుని జన్మభూమి కమిటీల పేరు మీద వాళ్ళ పెట్టని సంతకాలను పెట్టించి లాక్కుంటా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లా. అందుకు నేను బయటకు వచ్చాను. తెలుగుదేశాన్ని చీల్చి చెండాడగలిగింది ఒక జనసేన తప్ప నాకేం సరదా వీళ్ళతో గొడవ పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా అసెంబ్లీకి వెళ్ళి మన సమస్యల్ని ప్రస్తావించి ఉండుంటే నాకు అసలు బయటకు వచ్చే అవసరం ఉండేది కాదు. రాజకీయం అంటే కేవలం డబ్బున్న వాళ్ళు, అది వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళు తప్ప మామూలు మనలాంటి సామాన్యులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న వేల కోట్లు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు దమ్ము ధైర్యం లేక నాయకులు ఏం చెప్తే అయిన పరిస్థితులు ఉండి తెలంగాణ విడిపోతే తెలంగాణలో ఉండి భయపడి ఒక్క సంతకంతో ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ కులాలన్నింటినీ ఒక్క పెన్ను స్ట్రోక్ తోటి సంతకంతో అన్ని ఫార్వర్డ్ కులాలుగా చేసి అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ పోయి తెలంగాణ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరు. ఇవన్నీ చూసి ఆవేదన చెంది నేను ముందు సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. చిన్నప్పటి నుంచి పరితపించాను డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లో కాదు అందరికీ సమానంగా ఉండాలి అని పరితపించి 2009లో అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు